ఓలా ఊబర్కి సంబంధించిన ఇష్యూనా లేదు అని అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి డాక్యుమెంట్స్ లేకపోవటము వీటి వల్ల ఇష్యూనా? ఇది ఓలా ఊబర్ ఏం చేస్తున్నాయంటే, ఈ మధ్యకాలంలో లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఒక్కొనికి అన్ఎంప్లాయ్మెంట్ చేయాలనేది వాళ్ళ దగ్గర టార్గెట్ పెట్టుకొని కూర్చున్నారు. ఆ టార్గెట్లనే భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ముఖ్యంగా వాళ్ళు చేసే పనికి ఇదే పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా, ఈ సర్టిఫికేట్ ఉందా, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉందా లేదా, లేదు లేకపోతే ఇవన్నీ ఆయనకు ఆఫ్ రోడ్ చేసేసేయండి. ఆఫ్ రోడ్ అంటే ఐడి బ్లాక్. ఆయన ఉద్యోగం చేసుకోలేడు, ఇక ఆ ఓలా ఊబర్లో నడుపుకోలేడు ప్రస్తుతానికి. ఎప్పటివరకు? పేపర్ వ్యాలిడ్ చేసుకునే వరకు. మళ్ళీ పేపర్ వ్యాలిడ్ చేసుకొని పోయి ఆయనకు చెప్తే చేస్తాడా చేయడా దేవుడి కేర్క ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐడి ఓపెన్ చేపించాలంటే, ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక 25,000 నుంచి 30,000 రూపాయలు కావాలి. ఫిట్నెస్ చేపించాలంటే 8,000 రూపాయలు కావాలి. అంటే సుమారుగా మనకి ఒక 35,000 నుంచి 40,000 రూపాయల వరకు డ్రైవర్ ఇప్పుడు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది బండి పైన. అది కాని పరిస్థితుల్లో ఇప్పుడు, ఎందుకంటే ఈ లాక్డౌన్లో సంపాదననే కాలేదు, ఇల్లు పోషణమే చాలా భారంగా మారింది. ఇక అదనంగా ఇది కట్టాలంటే ఏం చేస్తాడు? చాలామంది మీరు చూడొచ్చు, నిన్న మొన్న పేపర్లలో మీరు కంటిన్యూస్గా చూస్తుండొచ్చు, డ్రైవర్లు కార్లలో కిరాణా కొట్టు పెట్టుకున్నారు, కొంతమంది డ్రైవర్లు పండ్ల దుకాణాలు పెట్టుకున్నారు, కొంతమంది డ్రైవర్లు కార్లలో చెరుకు బండి పెట్టుకున్నారు, ఇంకా కొంతమంది డ్రైవర్లు గనుల డిఫరెంట్ డిఫరెంట్ అంటే పండ్లలో కూడా బాదం మిల్క్ గట్ల జ్యూసుల టైప్లా ఏది అమ్మగలుగుతాడు రోడ్ల పైన, ఆ ఫ్రూట్స్ కానీ అది కానీ తీసుకొచ్చి బల్క్గా పెట్టి అమ్మడాని కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ కంపెనీలు బ్లాక్ చేయడము, ఈ ఒత్తిడి చేయడంతో వీళ్ళందరూ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ పైన బయటపడడం జరిగింది. ఈ యాక్టివిటీస్ ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళకి రికార్డ్ కానీ డొక్క ఆడని పరిస్థితి. ఓలా ఊబర్కి నమ్ముకొనే వీళ్ళు జీవితం గడిపిన వాళ్ళు, ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు బయటికి వెళ్తే ఏం చేయలేని పరిస్థితి కదా. చేస్తే మళ్ళీ అదే డ్రైవింగ్ ఫీల్డ్ చేయాలి. మనకి రాదండి, డ్రైవర్ ఫీల్డ్ ఒకసారి ఎక్కిన తర్వాత వేరే ఫీల్డ్లోకి పోలేం, ఇంత ఈజీగా పోలేం. ఇప్పుడు చాలామంది మీరు అనొచ్చు, మళ్ళీ చాలామంది ఊర్ల నుంచి వచ్చింది అన్నారు కదా. ఎస్, గత 3-4 రోజుల నుంచి నేను 3 నెలలు జరిగింది, 3-4 రోజుల నుంచి నేను గతంలో ఒక చిన్న రిపోర్ట్ చేస్తున్నానంటూ, దానిపైన సిటీ నుంచి పల్లెటూరు నుంచి సిటీకి ఎందుకు వచ్చిండు, సిటీ నుంచి పల్లెటూరుకి ఎందుకు వచ్చింది అనేది ఒక బయోగ్రఫీ చేస్తున్నా దానిపైన. దానిపైన చాలామందికి నేను డ్రైవర్లకు వెళ్ళి ఊర్లలో కలిసిన, వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసిన, జీవితం ఎట్లా ఉండేది మీది, ఇప్పుడు ఎట్లా ఉంది? కాదు, మేము ఓలా ఊబర్ వచ్చిలో పడి మేము ఏదో సాధిస్తామని పోయినాం, కానీ లాస్ట్కి నా ఊరు నాకే సొంతమైంది, నా పొలం నాకే సొంతమైంది, నా వ్యవసాయం నాకే సొంతమైందని. అప్పుడు నేను కూడా ఒకసారి ఆలోచించిన, నా పొలం నేను కూడా ఎందుకు దున్నలేనని, ఒక ఎకరం పొలం నేను ఖుద్దు దున్న వచ్చినామన్నా. అంటే డ్రైవర్ బాధ ఏముంది, అసలు ఎందుకు వచ్చిండు సిటీకి అనడం తరుణంలో చాలా అంశాలు బయటికి వచ్చినాయి అన్నట్టు. ఒక ఊరు నుంచి సిటీకి రావడానికి ప్రతి ఒక్కరికి మొప్పు ఉంటుంది, రావాలనే ఎంతో అది ఉంటుంది, ఆ సిటీకి పోతున్నాం ఏదో జీవితంలో బాగుపడతాం అట్లా అని. వాస్తవంగా చెప్పాలంటే మనము ఒక 20% మంది ఏదన్నా స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు బాగుపడి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం మా పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ మినిమం రెంట్ కట్టాలంటే 3,000 రూపాయలు తను కావాలి, తను పప్పు పువ్వ వేసుకోవాలంటే కూడా అన్ని ఊరికంటే ఊర్లో ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ఊర్ల పరిస్థితి ఏంటంటే ఒక పూట పచ్చడి వేసుకొని తిరిగినా కూడా, పప్పు వేసుకొని తిన్నా కూడా పెద్ద ఫరక్ ఉండదు. కానీ సిటీలో ఉండే మట్టుకు ఏముంటుంది, కొద్దిగా రాయల్టీగా ఉన్నది, వాతావరణంతోనే బతకాలని ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్ ఉంటుంది. బట్టలైనా సరే, మనం ఊర్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం, దుమ్మ అంటినా ఏదంటినా బట్టలు వేసుకొని పోతాం. అదే సిటీలో ఉంటే దానికి బట్టలు వేయాలి, ఇస్తరీ చేయాలి, ఇస్తరీ ఈరోజు 20 రూపాయలు జత, ఇస్తే లేని మనం ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే సిటీలో ఉన్నప్పుడు సిటీ డిగ్నిటీ యూజ్ చేయాలి, పల్లెటూరు అంటే పల్లెటూరు. అది చాలా భారంగా వాళ్ళ లైఫ్కే ఈ కరోనా అనే వ్యాధి చాలామందికి చాలా నేర్పించడం జరిగింది. అది మా డ్రైవర్ రంగమేనే కాదు, డ్రైవర్ రంగం స్పెసిఫైగా ఓలా ఊబర్ లాంటి కంపెనీలు నేర్పించినాయి మాకు, ఐటీ కంపెనీలు కూడా నేర్పించినాయి. డ్రైవర్ల బతుకుతెర ఎట్లా ఉంటుంది అనేది, కంపెనీలు ఏ విధంగా ఇలాంటి తరుణంలో ఆదుకుంటాయి అనేది కూడా చాలా డ్రైవర్లకు ఈరోజు తెలిసి వచ్చింది. ఐటీ కంపెనీస్కి ఓలా ఊబర్ ట్యాక్సీస్ టైప్ అయిన టైప్ అవుతాయా, లేదంటే ఓన్లీ ప్రైవేట్ ట్యాక్సీస్ మాత్రమే ఐటీ కంపెనీస్ టైప్ అవుతాయా? అంటే ఇప్పుడు లాక్డౌన్ టైంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, కంప్లీట్గా ఐటీ స్టాఫ్ని కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేసుకొని కొంతమందిని ఇప్పుడు అలాట్ చేస్తుంది. వాళ్ళు చాలామంది 70% వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా,
ఈ సిచ్యువేషన్లో ట్యాక్సీ కావచ్చు లేదంటే అదే ఐటీ కంపెనీస్తో టైప్ అయి ఉన్న ట్యాక్సీస్, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ట్యాక్సీ ఐటీలో నడిచే ఏవైతే బండ్లు ఉంటాయి 33 వేల వెహికల్స్ రోడ్ పైన ఉంటాయండి ప్రతిరోజు ఆల్టర్నేట్గా ఆల్ కంపెనీస్కి. కానీ ఇప్పుడున్న తరుణంలో పెద్ద పెద్ద జెన్ప్యాక్ లాంటి, విప్రో లాంటి, దాని తర్వాత టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వర్క్ ఫర్ హోమ్ ఇవ్వడం వల్ల చాలామంది డ్రైవర్లు వాళ్ళకి రాకపోకలు లేవు, వాళ్ళు ఇంట్లోనే ఉండిపోయిన పరిస్థితి. అక్కడ ముఖ్యంగా వెండర్ సిస్టమ్ అనేది బాగుంటుందండి. మీరు అన్నట్టుగా డైరెక్ట్ ఏం అప్రోచ్మెంట్ ఉండదు, ఒక వెండర్ సిస్టమ్తో అప్రోచ్మెంట్ ఉంటుంది. ఒక వెండర్ దగ్గర అప్రోచ్ అయితే ఆ వెండర్ ఆ కంపెనీతో అప్రోచ్ అయి ఉంటారు. ఇక్కడ వెండర్లో కూడా దళారితనం ఉంది. ఒక్కొక్క వెండరు ఒక 3 వెండర్లకు సబ్ వెండర్ ఇస్తారండి. ఒక వెండర్ ఒక 3 సబ్ వెండర్లకు ఇస్తే ఒక్కొక్క వెండర్కి మినిమం ఒక షీట్ అంటున్నా. ఒక షీట్ అంటే ఒక కస్టమర్కి, ఒక ఆఫీస్ వాళ్ళ ఎంప్లాయీకి ఒక వర్క్ ఒక ప్లేస్ వరకు దింపదాని కోసం ఒక షీట్ అంటాం. ఒక్క షీట్ వెనకల ఒక్కొక్కరు 50 నుంచి 100 రూపాయల వరకు సంపాదిస్తారు ఒక వెండర్ కమిషన్ బేస్ పైన. డ్రైవర్కి ఏం మిగులుతుంది? అక్కడ కూడా వచ్చే వరకు, లాస్ట్ ఎండ్కి వచ్చే వరకు అదే డ్రై 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పడుతుంది. ఈ వ్యవస్థలో వెండర్ సిస్టమ్ తీయాలని ఎన్నోసార్లు రిప్రజెంట్ చేశాం, కానీ పట్టించుకునే నాదులు లేరు. మన దగ్గర చాలా చెప్పడానికి, వాస్తవంగా చెప్పడానికి చాలా ఉంటాయండి. ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు, ఉన్నత అధికారులు కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఈ రోజుల్లో ఎవరైనా ఒకళ్ళ దగ్గరికి వెళ్తున్నారంటే ఏదైనా సమస్య తీసుకునే వెళ్తాం మనం. ఆ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుందని ఆశించి వెళ్తాం. కానీ ఎందుకో ఏమో కానీ నాకు గతంలో నుంచి చూస్తున్న ఉన్నత అధికారుల దగ్గర వెళ్తే కూడా సొల్యూషన్ ఉండలేదు. పొలిటికల్ పార్టీస్ దగ్గరికి వెళ్ళిన, కన్సల్ట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా దానికి సొల్యూషన్ దొరుకుతలేదు. ఇంత పెద్ద రంగంలో డ్రైవర్కి నేరుగా న్యాయం చేయొచ్చు, జీవోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ వెండర్ వ్యవస్థ ఎందుకు వచ్చింది? ఆ వెండర్ వ్యవస్థకి ఎట్లా కట్ చేయాలి అనేది గవర్నమెంట్ దగ్గర ప్రణాళిక ఉంది, మరి ఎందుకు కట్ చేయలేకపోతుంది? ఇది ఐటీ, టోటల్గా ఐటీకి సంబంధించిన. ఒక కంపెనీలో ఒక అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది, అది జెన్ప్యాక్ కావచ్చు, టీసీఎస్, ఏదైనా. ఆ ట్రాన్స్పోర్ట్కి టోటల్గా ఒక విభాగం ఇచ్చినప్పుడు ఆ విభాగంలో కావాలంటే ఒక కన్సల్ట్ పర్సన్ పెట్టుకొని ఒక పార్టీషన్ చేసి ఇచ్చేసేయండి. వెండర్ సిస్టమ్ చేయడం వల్ల ఒక వెండర్ 3 వెండర్లకు సబ్ వెండర్లు పెట్టుకొని దోపిడీ చేయడం వల్ల గనలా లాస్ట్కి ఆదాయం వచ్చే చాలా తక్కువ రేషియోలో డ్రైవర్కి అందుతుంది. అది మనం గమనించి ఆ ప్యాకేజ్ మనం ఆ లీకేజ్ మనం కొద్దిగా దాన్ని ప్యాచ్ చేస్తే ఆ వచ్చే ఆదాయం ఏదో డ్రైవర్కి ఇంకా ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ లాక్డౌన్ తరుణంలో ఇలాంటి ఐటీ కంపెనీస్ దగ్గర కూడా చాలా సిఎస్ఆర్ ఫండ్ ఉంటుంది, కానీ అది కేవలం ఆ సిఎస్ఆర్ ఫండ్ దేనికి యూటిలైజ్ అయిందో తెలియదు. కానీ మాత్రం మా డ్రైవర్లకు మాత్రం అక్కడి నుంచి కూడా నిరాశనే చెందింది, కానీ ఆశ ఏం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్టేషన్ చేయలేకపోయినాం. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.